అందరికి నమస్తే అండి మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది తేదీల్లో రాజమండ్రిలో మహానాడు నిర్వహణకు తెలుగుదేశం పార్టీ అన్ని రకాల ఏర్పాట్లు చేసుకుంటోంది నిన్నే టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు గారు టీడీపీ నేతలు అయ్యన్ పాత్రుడు సహా ముఖ్య నేతలు చాలామంది ఆ ప్రాంగణానికి వెళ్ళి సభా స్థలాన్ని పరిశీలించి వచ్చారు సో ఈ మహానాడుకు సంబంధించి ప్లానింగ్స్ ఎలా ఉండబోతున్నాయి ప్రభుత్వ అడ్డంకులు ఎలా ఉండబోతున్నాయి తెలుగుదేశం పార్టీ దీని ద్వారా ఏం చెప్పాలనుకుంటోంది ఇవన్నీ కూడా మనం ఈ వీడియోలో సింపుల్గా డిస్కస్ చేద్దాం సో మహానాడు టార్గెట్ పదిహేను లక్షల మంది జనం అని అచ్చెన్నాయుడు గారు చెప్తున్నారు కానీ పదిహేను లక్షల మంది జనం రావడం అంత ఈజీ కాదు గత మహానాడు చూసుకుంటే రెండు వేల ఇరవై రెండులో ఒంగోలులో జరిగిన మహానాడికి దాదాపుగా రెండున్నర మూడు లక్షల మంది జనం వచ్చారు అప్పుడు తెలుగుదేశం పార్టీ ఐదు లక్షల మంది జనం వస్తారని అంచనా వేసింది కానీ ప్రభుత్వం రవాణా సౌకర్యాలు కల్పించాలా ఎట్లీస్ట్ ప్రభుత్వం రవాణా సౌకర్యాలు కల్పించలా కల్పించక్కర్లా వెళ్ళేవారిని అడ్డుకోకుండా ఉంటే చాలు ప్రైవేట్ బస్సులు రాకుండా ప్రైవేట్ ఆపరేటర్లు బెదిరించారు గవర్నమెంట్ బస్సులు ఏపీఎస్ఆర్టీసీ బస్సులు అద్దెకు తీసుకొని అద్దె కడతాం మాకు బస్సులు ఇవ్వండి అంటే బస్సులు ఇవ్వాలా ఏపీఎస్ఆర్టీసీ బస్సులు ఇవ్వాలా స్కూల్ బస్సులు వేసుకుందామంటే స్కూల్ బస్సులకి బెదిరించారు పర్మిషన్లు కట్ చేసేస్తాం ఇవ్వద్దు అని పోనీ ప్రైవేట్ ట్రావెల్స్ కార్లు అవి పెట్టుకొని వెళ్దామంటే ఎక్కడికక్కడ పోలీసులు అడ్డుకున్నారు అంటే అన్ని రకాలుగా కూడా మహానాడుని ఫెయిల్ చేయాలి అని చూసిన వైఎస్ఆర్సిపి ప్రభుత్వం గత ఏడాది ఫెయిల్ అయింది మహానాడు భారీ సక్సెస్ అయింది సో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల కసి గత మహానాడులో బయటకు వచ్చింది ఎందుకు దానికి కారణం ఏంటంటే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత టీడీపీ మీద జరిగిన వేధింపులు కేసులు కక్ష సాధింపులు ఇవన్నీ మనసులో పెట్టుకొని అందులోకి అంతకుముందు మూడేళ్ళు మహానాడు పెట్టకపోవడం వలన ఆ బలాన్ని ఒకేసారి చూపిద్దామని మహానాడు జరిగింది అది టీడీపీకి టర్నింగ్ పాయింట్ ఆ మహానాడులో వచ్చిన జనబలాన్ని చూసి టీడీపీలో ఒక ఆత్మవిశ్వాసం కాన్ఫిడెన్స్ వచ్చి కసి పెరిగి ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలవడం అయితేనేమి ఆ తర్వాత రకరకాల జరిగాయి అదే టెంపో ఆ తర్వాత నారా లోకేష్ గారి పాదయాత్రలోనూ చంద్రబాబు గారి సభల్లోనూ కనిపిస్తోంది జనం రాక సో ఇప్పుడు రాజమండ్రిలో మహానాడుకు పదిహేను లక్షల మంది రావడం అంటే కష్టం కానీ ఒక ఏడెనిమిది లక్షల మంది వస్తే మామూలు విషయం కాదు అసలు ఒక రాజకీయ పార్టీ సభకు ఏడు లక్షల మంది రావడం అంటే అసలు అసాధారణమైన అంశం అది సాధిస్తే చాలు అంటే పదిహేను లక్షల మందిలో సగం రీచ్ అయితే చాలు తెలుగుదేశం పార్టీ అధికారం చేపట్టినంత సంతోషంగా అంత కాన్ఫిడెన్స్ కార్యకర్తలో ఉంటుంది పదిహేను లక్షల మందికి పట్టే వేదికలు కూడా ఆ మైదానాలు కూడా మన ఆంధ్రప్రదేశ్లో లేవులే అది వేరే విషయం సరే వాళ్ళు ఒక గ్రౌండ్ పెద్ద గ్రౌండ్ తీసుకొని ఒక రెండు వందల ఎకరాలు గ్రౌండ్ తీసుకొని రెడీ చేయించినా సరే ప్రభుత్వం కూడా దానికి తగిన ఏర్పాట్లు చేయలేదు అదంతా వేరే విషయం సో పార్టీ పరంగా వాళ్ళు పదిహేను అని చెప్తారు కానీ మనం ఒక ఆరో ఏడో ఎనిమిదో లెక్కేసుకుంటూ చాలు సక్సెస్ అయినట్టే అయితే జనంతో పాటు పార్టీ నాయకుల చేరికలు అలాగే మేనిఫెస్టో రూపకల్పన కొన్ని నిర్దిష్టమైన కీలకమైన హామీలు ఇవ్వడము కూడా ఇప్పుడు మహానాడు వేదికగానే టీడీపీ ప్లాన్ చేస్తుంది కొంతమంది కీలకమైన పార్ నాయకుల చేరిక ఈయన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొంతమంది కీలక నాయకులు టీడీపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారు వాళ్ళని మహానాడు వేదికగా చేర్చుకుంటే బాగుంటుంది అని అనుకుంటున్నారంట కాకపోతే కొన్ని సాంకేతిక కారణాలు ఉంటాయి సిట్టింగ్ ఎమ్మెల్యేలు పార్టీ మారితే వాళ్ళ మీద అనర్హత వేటు అవి ఇవి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి న్యాయపరమైన చిక్కులు వస్తాయి కాబట్టి వాళ్ళు వేరే పార్టీ కండువ చేసుకోలేరు కాకపోతే బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ ఉండొచ్చు సో అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి రావాలనుకుంటున్న దాదాపుగా పది మంది ఎమ్మెల్యేలు కూడా హోల్డ్లో ఉన్నారనమాట ఇది ఇమీడియట్గా జాయిన్ అవ్వడానికి ఒక పది పదకొండు మంది ఎమ్మెల్యేలు అయితే ఉన్నారంట సో అందుకే చేరికలు జరుగుతాయా లేదో చెప్పలేం ఇది ఎలా ఉంటే ఇతర ఏర్పాట్లు వాటి విషయంలో అలాగే మేనిఫెస్టో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వస్తే ఏం చేస్తారు ఏమి చేయాలనుకుంటున్నారు కొన్ని కొత్త విధానాలు ఆల్రెడీ చంద్రబాబు గారు ఒక కాన్సెప్ట్ ఇచ్చారు పేదలను సంపన్నులు చేస్తాను ఒక కాన్సెప్ట్ ప్రకటించారు దాన్ని మరింత వివరంగా డీప్గా ప్రజలకు అర్థమయ్యేలాగా మహానాడు వేదికగానే చంద్రబాబు గారు వివరిస్తారు అలాగే రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద రెండు వేల ఇరవై నాలుగులో టీడీపీ అధికారంలోకి వస్తే ఈ ఆర్థిక పరిస్థితిని ఏ విధంగా చక్కదిద్దుతారు అనే అంశం మీద కూడా ఒక ప్రజెంటేషన్ చేయాలని టీడీపీ నిర్ణయించుకుంది ఈ రెండు అత్యంత కీలకమైన అంశాలు ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దడం సంక్షేమ పథకాలు అమలు చేయడం పేదలను సంపన్నంలోగా చేయడం ఈ ఇవే కీలకమైన అజెండాలుగా టీడీపీ మేనిఫెస్టో సిద్ధం చేస్తోంది చంద్రబాబు గారు కూడా ఆయన ఆధ్వర్యంలోనే ఒక పెద్ద ప్రజెంటేషన్ కూడా రెడీ చేస్తున్నారంట ఇవి మహానాడుకి సంబంధించిన ప్రాథమికమైన సమాచారం మరింత కీలకంగా మళ్ళీ చెప్తాను థ్యాంక్ యూ